ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజెట్టి రోశయ్య కన్నుమూశారు. ఉదయమైన బీపీ డౌన్ కావడంతో బంజారాహిల్స్లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. వైఎస్ మరణానంతరం ఉమ్మడి రాష్ట్రానికి 14 నెలల పాటు సీఎంగా పనిచేశారు రోశయ్య. అంతకుముందు సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా కూడా సేవలందించారు. టంగుటూరి అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాల్లో పలు శాఖల మంత్రిగా పనిచేశారు. సీఎంగా రాజీనామా చేశాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా కీలక విధులు నిర్వర్తించారు. రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నెత్తెచ్చారన్నారు. రోశయ్య సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ముఖ్యమంత్రి గారు. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి జానారెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జానారెడ్డి గారు నమస్తే. జానారెడ్డి గారు, ఒక బాధాకరమైన వార్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజెట్టి రోశయ్య గారు ఈరోజు ఉదయం కన్నుమూశారు. సుదీర్ఘకాలం మీరిద్దరు కూడా కలిసి అనేక ప్రభుత్వాల్లో పనిచేశారు, కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. రోశయ్య గారితో మీకున్న వ్యక్తిగతమైన అనుబంధం ఎలాంటిది జానారెడ్డి గారు? కీర్తిశేషులు, గౌరవనీయులు. రోశయ్య గారి యొక్క మరణం మాకు చాలా దిగ్భ్రాంతి కలిగజేసింది, హృదయ విదారకమైన విషయం. ఆయనతో 32 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అనుబంధంతో పాటు చాలా ఆత్మీయతగా మేము ఉండేది. అంతేకాదు, ఆయన నేను కలిసి విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో, రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో సహచర మంత్రివర్యులుగా పనిచేస్తూ మేము ఒకరికొకరం అనేక విషయాల్లో మా అనుభవాలను పంచుకునేవాళ్ళు. అందుకంటే ముఖ్యమంత్రి మేము అనేక సబ్ కమిటీల్లో పరిపాలన సంస్కరణలు, పరిపాలనలో అనేక మార్పులు చేర్పుల గురించి మేము అనేక పరిపాలన విషయంలో షేర్ చేసుకునేటువంటి వాళ్ళు. దానికి తోడు ఇటు వ్యక్తిగతంగా, ఆ తర్వాత సహచరుడిగా నన్ను అభిమానించడంతో పాటు నాకు నేను ఉన్నత దశలో ఉండాలని ఆకాంక్షించిన వ్యక్తి కూడా. అంతేకాకుండా ఆయన అనుభవాలను షేర్ చేసుకుంటూ మేము సాగించినటువంటి యాత్ర చాలా సుదీర్ఘమైంది. దాన్ని అది స్ఫూర్తిదాయకమైంది. అది గుర్తు చేసుకుంటూ మరొకసారి ఆయనకు నా నివాళులు అర్పిస్తూ ఆ తర్వాత ఆయన మరణం పట్ల నా సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియపరుస్తున్నాను. ఓకే జానారెడ్డి గారు, ఒక ప్రశ్న. గతంలో మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో ఒక రికార్డు సృష్టించారు ఆర్థిక మంత్రిగా రోశయ్య గారు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లు అనేవి కూడా ఎంతో చర్చకు దారితీసిన సందర్భాలు మనం గతంలో చూసాం. ఆర్థిక రంగంపై ఆయనకు ఎలాంటి పట్టు ఉండేది అప్పుడు? ఆర్థిక రంగంలో ఆయనకు చాలా పట్టు ఉండటమే కాదు, చాలా అనుభవం ఉండేది. అందులో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ను రూపొందించడంలో కానీ, ఆ తర్వాత ఈ ఆర్థికమైనటువంటి పెట్టుబడులు, రాబడుల విషయంలో, వ్యయం పెట్టుబడుల విషయంలో అతి జాగ్రత్తగా ప్రభుత్వానికి ఇబ్బందికరం కాకుండా, చట్టపరమైన ఇబ్బందులు కాకుండా చూడటంతో పాటు అవసరమైతే మంత్రులుగా కూడా ఏదైనా అధికంగా శాంక్షన్స్ చేయవలసి వచ్చినప్పుడు వివరాలతో, విషయాలతో ఆయన అందరికీ తెలియజేసేవాడు. జానారెడ్డి గారు, అసెంబ్లీలో రోశయ్య గారు చేసిన ప్రసంగాలు ఇప్పటికి కూడా అందరూ చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు. ఆయన ప్రసంగాల వాగ్దాటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్షాల మన్ననలు కూడా పొందిన సందర్భాలు మనం చూసాం. ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రైట్. ఆయన క్షేత్రస్థాయిలో అనుభవం, ఆ తర్వాత
నిర్మాత్మకమైన పార్టీల యొక్క నిర్మాణాత్మకమైనటువంటి అంశాలు ఆయనకు అవశేషణ పట్టినటువంటి వ్యక్తి. అందుకని ప్రజాస్వామ్యం, ఆ తర్వాత చట్టబద్ధత, రాజ్యాంగ పద్ధతిని గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా విమర్శించవలసి వచ్చినప్పుడు సద్విమర్శ చేస్తూ, లేక పరిపాలన విషయంలో సవ్యమైనటువంటి పరిపాలన సాగిస్తూ అన్ని విధాలుగా అన్ని పార్టీలకు ఆయన కార్యదర్శిత్వం నిరూపించి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ జానారెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు. రోసయ్య గారి నాయకత్వం అందరికీ కూడా స్ఫూర్తిదాయకమని జానారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక విడదీయరాని అనుబంధం రోసయ్య గారితో ఉండేదని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూసాం. ఈరోజు ఉదయం కొన్నిజెట్టి రోసయ్య గారు కన్నుమూశారు. ఆయన అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా మరి కాసేపట్లో లైవ్ను మనం చూద్దాం.